ఇప్పుడు నేను సీఎం గా చెప్తున్నాను, ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తాను, సేల్ చేసేస్తాను. ఏంటి అలా చూస్తున్నారు? హలో, ఏంటి బాబు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు ఈ రాష్ట్రాన్ని అమ్మే రైట్స్ లేవా? మనం ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి రైట్స్ ఉన్నాయి, అమ్మడానికి రైట్స్ లేవు. దోచుకోవడానికి అమ్మేస్తోంది. మీరు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రాన్ని అమ్మేస్తే చెప్పు పేడల ముంచి మొహం మీద కొడతారు. ఈయన అలాగే ఈ సత్ప్రజలు నా విషయంలోనూ ఏమీ మాట్లాడరు. కరెక్ట్ గా చెప్పారు సార్. సార్, ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు బ్యూరోక్రాట్స్ కాదు, బ్యూరోక్రాట్స్. అదే క్రాక్స్. వాళ్ళందరికీ అవుట్ సోర్సింగ్, ప్రైవేటైజేషన్, ప్రపంచీకరణ అని అనౌన్స్ చేయండి. వాళ్ళు ఊరికే ఉంటారు, ఏమి మాట్లాడరు. తర్వాత ధనవంతులు, బిజినెస్ మ్యాన్లు ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఆప్షన్ అని చెప్పండి. అన్నిటికీ ఆప్షన్, వాళ్ళకి ఇష్టం వచ్చింది కొనుక్కడతారు. మన మామూలు ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళకి అమ్మేస్తామని చెప్పండి. ఏం మాట్లాడరు, బోలో భారత్ మాతాకి. నిజంగానే అమ్మేసేయండి. ఓకే, జై బాయ్. రాష్ట్రాన్ని అమ్మేయడానికి సిద్ధమైన సర్కారు. కొత్త ప్రభుత్వం యొక్క నిర్ణయం రాష్ట్రంలోని వీధులను, పార్కులను, తాలూకాలను, జిల్లాలను, గ్రామాలను వేలానికి పెట్టారు. రాష్ట్రాన్ని అమ్మేస్తానంటున్నారు కదా, మా ఇళ్లను కూడా అమ్మేస్తారా? మీ ఇల్లు రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే అమ్మరు. ఒరేయ్, మన ఇల్లు సేఫ్ రా, పక్కింటి వాడి ఇల్లే ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు, వాడి ఇల్లు అమ్మేస్తారు. తిరుపతి, సింహాచలం, అరకు, ఇవన్నీ కలిపి 200 కోట్లు. రెండు వందల పాతిక కోట్లు. జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్ 250 కోట్లు. 250 కోట్లు. 250 కోట్లు. 275 కోట్లు. 300 కోట్లు. లాంగ్ బ్యాక్ షోడౌన్. హుడా, జిహెచ్ఎంసి, ఇవన్నీ కలిపి మొత్తం 30 లక్షల కోట్లు. షోడౌన్.